ఎమ్మిగనూరులో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ మధ్య వార్ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కాదని బుట్టా రేణుకకు సీటు ఇచ్చింది వైసీపీ అధిష్టానం. మరోవైపు కూటమి నుంచి జీవి జయనాగేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. చెన్నకేశవరెడ్డికి సీటు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న అతని వర్గం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రేణుక స్థానికురాలు కాకపోవడం కొంత మైనస్. ఎన్నికల్లో రేణుక గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండదని నివృత్త ప్రచారం. గతంలో రేణుక ఎంపీగా ఉంది, ఏం అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. మరోవైపు కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో నియోజకవర్గానికి జీవీ చేసిన అభివృద్ధి పనులే ఈసారి గెలుపుకు కారణమవుతున్నాయంటున్న సర్వేలు. ఎమ్మిగనూరులో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ మధ్య వార్ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కాదని బుట్టా రేణుకకు సీటు ఇచ్చింది వైసీపీ అధిష్టానం. మరోవైపు కూటమి నుంచి జీవి జయనాగేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. చెన్నకేశవరెడ్డికి సీటు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న అతని వర్గం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రేణుక స్థానికురాలు కాకపోవడం కొంత మైనస్. ఎన్నికల్లో రేణుక గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండదనే నివృత్త ప్రచారం. గతంలో రేణుక ఎంపీగా ఉండి ఏం అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. మరోవైపు కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో నియోజకవర్గానికి జీవీ చేసిన అభివృద్ధి పనులే ఈసారి గెలుపుకు కారణమవుతున్నాయంటున్న సర్వేలు. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ సిద్ధంగా ఉన్నారు. ఖలీల్ చెప్పండి. కర్నూలు జిల్లా ఏదైతే ఎన్నిగనూరు నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ వారు అయితే నడుస్తుందని చెప్పి, ప్రధానంగా చూసుకుంటే లోకల్ అభ్యర్థిగా టీడీపీ కూటమి అభ్యర్థి దివి జయనాయకుడి ప్రతి ప్రచారంలో ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2014 నుంచి 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో చాలా అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా కూడా ఇప్పటిదాకా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే చెన్నకేశవరెడ్డి ఇక్కడ గెలవడం జరిగింది. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం చెన్నకేశవరెడ్డిని కాదని ఏదైతే బుట్టా రేణుక భూమి సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకకు టికెట్ కేటాయించింది. ఎప్పుడైతే టికెట్ కేటాయించినప్పటి నుంచి కూడా ఏదైతే చెన్నకేశవరెడ్డి వర్గీయులంతా కూడా ఆమె నుంచి దూరం కావడం జరిగింది, అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బుట్టా రేణుకకు అక్కడ స్థిరంగా అంటే అక్కడ ఏదైతే ఉందో అక్కడ వైసీపీ క్యాడర్ కలుపుకోవడానికి దాదాపుగా వచ్చి చాలా సమయం పట్టిన పరిస్థితి ఉంది. ఈ లోపలనే ఏదైతే ఉందో బివి జయనాయకుడి తన వర్గానికి కూడా అంతా కూడా ఎవరైతే ఆ వైసీపీలో ఉన్న అసంతృప్తి వ్యక్తులందరినీ కూడా తమ టీడీపీలోకి చేర్చుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు విజయావకాశం మాత్రం బివి జయనాయకుడికి స్పష్టంగా విజయావకాశం మాత్రం మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు వచ్చేసి మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఏదైతే బుట్టా రేణుక పెద్ద పేదరాలు తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది కూడా పెద్ద మైనస్ గా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఆమె నామినేషన్ వచ్చిన మొదటి రోజు దాదాపుగా వచ్చేసి ఎన్ఐసీ నుంచి సంబంధించిన అమౌంట్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అమౌంట్ సంబంధించిన వాటిన్నింటిని కూడా బహిర్గతం కావడంతో కొన్ని సామాజిక వర్గంలో పేదరాలుగా ఉన్న ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత ధనికురాలుగా ఉంది, మరి పేదరాలను ఏ విధంగా చెప్తారని చెప్పేసి కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో బుట్టా రేణుక కూడా 2014 వరకు ఎంపీగా కర్నూలు పార్లమెంట్ ఎంపీగా పనిచేశారు. అప్పట్లో కొన్ని సామాజిక వర్గానికి ఏం చేశారు, ఇక్కడ చేనేత వర్గానికి ఏం చేశారు, ఇప్పుడు మరి ఎన్నికల నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఎలా నమ్మాలి అని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక విస్తృతమైన చర్చ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఏదైతే ఉందో బుట్టా రేణుకకు అక్కడున్న వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు మైనస్ పెద్ద మైనస్ గా మారాయని చెప్పేసి ఒకవైపు ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి, మరోవైపు వచ్చేసి వ్యవసాయ కార్పొరేషన్ రుద్రగౌడ్ కూడా కొంచెం దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ కార్పొరేటర్లు కూడా బుట్టా రేణుకకు సహకరించడం లేదని మాత్రం విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఎన్నికల నియోజకవర్గంలో మాత్రం బుట్టా రేణుకకు మాత్రము
అక్కడ వైసీపీ నుంచే ఎవరు సహకరించకపోవడము ఒక మైనస్ గా మారిందని చెప్పవచ్చు. మరోవైపు వీ జగన్ అనేటువంటి మాత్రం తన తండ్రి చేసిన సేవలు, అదే విధంగా వచ్చేసి తాను 2014 నుంచి 2019 వరకు చేసిన ఏదైతే ఉందో కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇప్పటికే ఉండాలని, ఇక్కడ నేను ఎప్పుడు స్థిరంగా ఉండే లోకల్ అభ్యర్థిని, నాన్ లోకల్ అభ్యర్థిగా బిట్టా రేణుగా ఉన్నారు. ఈ రోజు ఎన్నిలో టికెట్ ఇచ్చారు, రేపు ఆదుని ఓడిపోతే ఇక్కడ ఓడిపోతే అదే విధంగా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ 2029 మళ్ళీ వేరే చోట టికెట్ తీసుకుంటారు. కానీ నేను లోకల్ ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది, అదే ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ గుట్ట రేణుకతో ఇక్కడ వైసీపీలోని వర్గ విధేయతలు, అదే విధంగా వచ్చేసి అదే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఓటర్లు కూడా ఆమెను తిరస్కరించడము, 8 నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి, గత ప్రభుత్వము అదే వైసీపీ ప్రభుత్వము ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడము, ముఖ్యంగా చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న 8 టెక్స్టైల్ పార్క్ కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ టెక్స్టైల్ పార్క్ రాకపోవడంతో ఇవన్నీ కూడా బుట్ట రేణుకకు మైనస్ గా మారే అవకాశము కనిపిస్తుంది. మరోవైపు వచ్చేసి అసంతృప్తి జ్వాలలు కూడా వైసీపీలో ఉన్న నేపథ్యంలో వారిని కూడా టీడీపీ అభ్యర్థి ట్యాక్ చేసుకుని విస్తృతంగా ప్రచారం కొనసాగుతున్నారు. అయితే రేపు 18వ తేదీ మాత్రం ఖచ్చితంగా టీడీపీకి ఎక్కువగా విజయ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా నియోజకవర్గంలో ఆ టాక్ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కలీల్.